లేదంటే 60 ఉండేమో నగర్ నగర్ బయట అంటే అందరినీ కలెక్ట్ చేసుకోవాలి కదా. కడప 2 టన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 10 మంది మట్కా బీటర్లను అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి 25,45,050 రూపీస్ అమౌంట్, 17 సెల్ ఫోన్స్, ఒక ల్యాప్టాపు, ప్రింటరు, క్యాలిక్యులేటర్స్ స్వాధీనపరచుకోవడం జరిగింది. ముఖ్యంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కంటిన్యూగా ఈ సోషల్ ఈవిల్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ పెట్టి రైడ్స్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా కడప అర్బన్ ఇన్స్పెక్టర్ గారికి నిన్న నైట్ మార్కెట్ యార్డ్ దగ్గర షెడ్లో ఇలా మట్కా ఆడుతున్నారు, మట్కా రాస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రాసెస్ చేసుకొని ఇన్స్పెక్టర్ గారు వారి టీంతో ఎస్ఐ గారు మరియు క్రైమ్ పార్టీ అందరు కలిసి అక్కడ ఈ ముద్దాయిలని అక్కడి నుంచి వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. వీరు మన స్టేట్లో ఆల్రెడీ బ్యాండ్ ఉన్న మట్కాని ఇక్కడ రాస్తూ చాలా అమాయక ప్రజల నుంచి 1 రూపీకి 80 రూపీస్ లెక్క దీనికి వస్తుందని చెప్పి ఆశ చూపి చాలా పెద్ద మొత్తంలో అమౌంట్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ దీంట్లో ముఖ్యంగా మనకు అచ్చుకట్ల సాదిక్ వల్లి ఇతను ఏజ్ 42, నేటివ్ ఆఫ్ తాడిపత్రి టౌన్ అనంతపూర్ డిస్టిక్. ఇతనితో పాటు కడప నగరానికి చెందినటువంటి మట్కా రామయ్య, గోనుగంట్ల రామయ్య అలియాస్ మట్కా రామయ్య, వీళ్ళిద్దరు మెయిన్గా ఉన్నారు. వీళ్ళందరినీ 10 మందిని మొత్తం అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మనకు సాదిక్ వలి, ఇతను ఓల్డ్ అఫెండరు. ఇతని మీద ఆల్రెడీ అనంతపురంలో జిల్లా బహిష్కరణలు విధించడం జరిగింది. ఇతను 209/18 కేసులో 420, 406, 120B, RedV 34, 91 గేమింగ్ యాక్ట్ అండ్ NDPS యాక్ట్ కేసులో ఉన్నాడు. 11 లాక్స్ మరియు 4 కేజీస్ గాంజా అక్కడ సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అలాగే 311/18 దీంట్లో కూడా 47 లాక్స్ కారు గాంజాతో ఇతను పాత ప్రీవియస్ కేసెస్లో ముద్దాయి. మళ్ళీ అక్కడ అనంతపురం జిల్లాలో అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ప్రొద్దుటూరు కేంద్రంగా కడప కేంద్రంగా కొంత మళ్ళీ రీసెంట్గా 1 వీక్ 10 డేస్ కిందనే ఇతను మళ్ళీ ఇది ఇక్కడ ఆల్రెడీ ఓల్డ్ అఫెండర్ అనేటువంటి చాలా కేసుల్లో ఉన్నటువంటి మట్కా రామయ్యతో కలిసి మళ్ళీ స్టార్ట్ చేశాడని ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా మా టీమ్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్